హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బేసిక్ థర్మోడైనమిక్స్లో జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ గురించి మనం చెప్పుకుందాం సో ప్రీవియస్ క్లాస్లో మనం బాంబ్ కెలోరీమీటర్ గురించి తెలుసుకున్నాం ఈరోజు జంకర్స్ గ్యాస్ కెలోమీటర్స్ గురించి తెలుసుకుందాం సో అసలు ఈ కెలోరీమీటర్ అంటే ఏంటి సో దాని యొక్క టైప్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకుందాం అండ్ మన ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ కూడా చూడండి అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో మీరు జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో సో ఈరోజు మన టాపిక్ చూద్దాం జంకర్స్ గ్యాస్ కెలోరమీటర్ సో ఈ జంకర్స్ గ్యాస్ కెలోమీటర్స్ ఈ కెలోరమీటర్ ఎందుకు యూస్ చేస్తాము అంటే సో ఇది మనకి రియల్గా ఉన్న పిక్చరు సో మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో దీని యొక్క వర్కింగ్ గురించి మనం చెప్పుకోబోతున్నాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద జంకర్స్ గ్యాస్ కెలోమీటర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూయల్స్ సో ఇది ఎందుకోసం యూస్ చేస్తాము ఈ కెలోరిమీటర్ అంటే మనం ప్రీవియస్గా బాంబు కెలోరమీటర్ ఎందుకు యూజ్ చేస్తాము అది లిక్విడ్స్కి లేదా సాలిడ్ యొక్క ఈ కెలోరిఫిక్ వాల్యూ ఏదైతే ఉందో హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ సో దాన్ని మెజర్ చేయడానికి మనం బాంబు కెలోరమీటర్ అనేది వాడాం మరి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ కానీ లోవర్ కెలోరిఫిక్ వాల్యూ కానీ మనం కనుక్కోవాలి మెజర్ చేయాలి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ అనేది వాడుతూ ఉంటారు ఓకే సో ఇట్ ఈజ్ ఏ స్టడీ ఫ్లో టైప్ గ్యాస్ కెలోరమీటర్ సో ఇది ఏంటి అంటే ఒక దాని యొక్క ఫ్లో ఏంటి అంటే స్టడీగా ఉంటుంది సో ఇది స్టడీ ఫ్లో గ్యాస్ కెలోరమీటర్ ఓకే సో ఇప్పుడు మనం దాని యొక్క రియల్ పిక్చర్ చూసాం కదా ఇప్పుడు దాని యొక్క డయాగ్రాము అండ్ పార్ట్స్ అనేవి చూద్దాం ఓకే సో ఇది ఈ జంకస్ గ్యాస్ కెలోమీటర్ యొక్క డయాగ్రాము సో ఇందులో మనం ఒక్కొక్క పాటు గురించి చూద్దాం సో ఇది మనకి మెయిన్ బర్నర్ కంబషన్ చాంబర్ సో ఇది మనకి బర్నర్ అనమాట ఓకే సో ఈ దాని సరౌండింగ్ ఏముంటాయి అంటే ఇక్కడ ఒక వాటర్ పాసెస్ లైన్స్ ఉంటాయి సో అవి వాటర్ లైన్స్ సో ఇక్కడ మనకి ఆ టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఇక్కడ థర్మోమీటర్ ఉంటుంది అండ్ అదేవిధంగా దీనికి వాటర్ సప్లై చేయడానికి ఒక వాటర్ హెడ్ ఒకటి అంటే ఇన్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఒక టాప్లో మెయింటైన్ చేస్తారు ఎందుకంటే ఈ వాటర్ అనేది ఈ కిలోమీటర్లో వెళ్ళాలి కాబట్టి సో ఇది మనకి ఇక్కడ కూడా ఈ ఇన్లెట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికి ఇక్కడ ఇన్లెట్ వాటర్ థర్మోమీటర్ అనేది పెడతారు అండ్ ఇక్కడ బర్నర్ ఉంది కదా సో మనం ఏదైనా కంబషన్ చేయాలి అంటే సో దానికి ఎయిర్ తప్పకుండా కావాలి సో ఎయిర్ ఉంది సో ఎయిర్ ఎలా వచ్చింది మనం ఏదైతే గ్యాస్ యొక్క మనం ఆ కెలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ గ్యాస్ సప్లై ఎలా ఇస్తామో సో ఇలా ఇస్తే ఇది గ్యాస్ మీటర్ అంటే మనం ఎంత గ్యాస్ అనేది సప్లై చేస్తున్నామో సో ఈ గ్యాస్ అనేది మనకి ఎలా వస్తుంది సో ఇక్కడ ప్రెజర్ రెగ్యులేటర్ అంటే మనం ఎంతైతే ప్రెజర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రెజర్ని మనం రెగ్యులేట్ చేసుకోవడానికి ఇక్కడ మేనోమీటర్లో ప్రెజర్ అనేది మనం చూసుకోవచ్చు సో ఆ గ్యాస్ ఏం చేస్తుంది అంటే ఆ ప్రెజర్ రెగ్యులేటర్ ద్వారా మనకి ఈ బర్నర్ ఏదైతే ఉందో బర్నర్లోకి వెళ్తుంది సో బర్నర్లోకి వెళ్ళి ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఈ ఎయిర్తో కలిసి సో అదేమవుతుంది అంటే కంబషన్ అనేది జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఎప్పుడైతే కంబషన్ జరిగిందో మనకి చుట్టూ కూడా ఏంటి వాటర్ లైన్స్ ఉన్నాయి కదా సో ఈ వాటర్ లైన్స్ ఈ కంబషన్ ఛాంబర్లో ఈ అయిన ఆ హీట్ని ఆ వాటర్ అనేది తీసుకుంటుంది సో తీసుకొని ఏమవుతుంది నార్మల్ టెంపరేచర్ కాస్త దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయిందో సో ఇక్కడ ఈ అవుట్ అవుట్లెట్ వాటర్ థర్మోమీటర్ సో ఇది ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కదా సో అప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది కదా సో అది ఆ టెంపరేచర్ని మెజర్ చేస్తాము అంటే ఏంటి ఇక్కడ మనం ఆ గ్యాస్ని కంబషన్ చేయడం వల్ల ఈ వాటర్ యొక్క హీట్ అనేది పెరిగింది సో దాని యొక్క టెంపరేచర్ అనేది మనం ఇక్కడ మెజర్ చేస్తాము సో మెజర్ చేసి బయటకు అనేది పంపించేస్తాము సో ఈ దీనికి మనకు వాటర్ ఇన్లెట్ కావాలి కదా సో అందుకోసమే మనం ఇక్కడ అనేది వాటర్ ఇన్లెట్ ఇక్కడ నుంచి మనం ఇలా సప్లై చేస్తాము సో సప్లై చేసినప్పుడు ఇన్లెట్లో ఈ వాటర్ థర్మామీటర్ మనం పెట్టుకున్నట్లయితే ఎంత మనం సప్లై చేశాము అండ్ మనకి ఎంత టెంపరేచర్ వచ్చింది సో ఆ రెండిటి టెంపరేచరు మనకి తెలుస్తుంది క్లియర్గా ఓకే సో అదే కాకుండా మనకి కండెన్సేట్ ఏదైనా ఉంటే సో ఆ కండెన్సేట్ కూడా ఇలా మనం తీసుకొని రావడం జరుగుతుంది అండ్ ఆ కంబషన్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి కదా సో ఆ ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ అవుట్లెట్స్ ఏదైతే ఉందో అది ఇందులోంచి వస్తుంది ఎందుకు అంటే మనం కంబషన్ చేయడం వల్లే కదా సో అది ఆ హాట్ ఎయిర్ అనేది ఎలా వస్తుంది సో ఆ హాట్ ఎయిర్ ఎలా వస్తుంది చూసారు కదా ఇలా వచ్చి సో ఈ స్పేస్ ఉంది కదా ఈ ఎయిర్ స్పేస్ నుంచి ఎలా వస్తుంది అదేవిధంగా సెకండ్ ద్వారా నుంచి ఎలా వస్తుంది సో ఇది కూడా సేమ్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది సో ఇలా రావడం వల్ల ఏంటి అంటే మనకి ఆ ఏదైతే ప్రొడక్ట్ ఆఫ్ కంబస్షన్ అవుట్లెట్ ఉందో అవన్నీ కూడా ఎలా వస్తాయి సో మనం అక్కడ థర్మోమీటర్ పెట్టుకున్నట్లయితే ఏవైతే ఎగ్జాస్ట్ ఎగ్జిస్ట్ గ్యాసెస్ ఉన్నాయో ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ యొక్క టెంపరేచర్ అనేది మనం నోట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇవన్నీ నోట్ చేస్తున్నాం అంటే మనం ఆ గ్యాస్ని కంబషన్ చేయడం వల్లే కదా ఇంత టెంపరేచర్ అనేది మనకు నోట్ అయ్యింది సో అందుకోసం మనం ప్రతిదీ కూడా ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏదైతే గ్యాస్ దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవాలనుకున్నో దాన్ని ఒక బర్నర్తో పంపించి ఆ ఎయిర్తో ఆ రెండు కలిసి సో అక్కడ కంబషన్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాటర్ ఆ టెంపరేచర్ని తీసుకొని సో ఎప్పుడైతే టెంపరేచర్ ఆ వాటర్ని ఆ హీట్ని తీసుకుందో సో అప్పుడు ఏమవుతుంది ఆ వాటర్ అనేది ఈ కంబషన్ యొక్క హీట్ని తీసుకొని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవుట్లెట్లో మనకి ఆ టెంపరేచర్ అనేది తెలుస్తుంది ఆ వాటర్ అనేది అవుట్లెట్ అయిపోతుంది ఇది దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ సో ఇక్కడ చూసినట్లయితే ఈ గ్యాస్ సప్లైకి ఏదైతే ఇచ్చారో దానికి కూడా థర్మోమీటర్ అనేది ఉంచడం జరిగింది ఎందుకంటే గ్యాస్ సప్లై ఏదైతే ఉందో దాని యొక్క ఇనిషియల్ టెంపరేచర్ ఎంత అది కూడా మనం మెజర్ చేస్తాము ఓకే ఇది దీని యొక్క వర్కింగ్ ఇప్పుడు దాని యొక్క పార్ట్స్ కానీ ఆ డిస్క్రిప్షన్ కానీ ఇక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రెజెంటేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము మీకు డౌన్లోడ్ చేసుకొని మీరు చదవచ్చు మీకు డౌట్స్ అవి వస్తే మీరు అడగండి సో ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఛాంబర్ ప్రొసీజర్ నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో దీంతో హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ అండ్ లోవర్ కెలోరిఫిక్ వాల్యూ కూడా కనుక్కుంటారు సో లోవర్ కెలోరిఫిక్ వాల్యూ కనుక్కున్నప్పుడు మనకి ఆ కండెన్సేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అంటే ఆ కండెన్సేట్ అవ్వడానికి కారణమైన ఆ హీట్ని కూడా మనకి కంబషన్ అది దాన్ని క్యాల్కులేట్ చేస్తారు సో ఇక్కడ బర్నర్ ఏదైతే ఉందో ఆ బర్నర్ ఏంటి అంటే మనకి బన్సన్ బర్నర్ అంటారు సో ఈ బన్సన్ బర్నర్లో ఆ ఎయిరు అండ్ ఆ గ్యాస్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా మనకి కంబషన్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మీకు దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంది సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ డిస్క్రిప్షన్ చదివితే సో ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్కి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఏదైతే ఉందో దాని క్యాలిక్యులేషన్ వచ్చేసరికి మనం వాడే ఫార్ములా ఇది సో మనకి బేసిక్గా ఏంటి ఎంతైతే మనం హీటు లెబరేట్ చేస్తామో అంటే ఎంతైతే ఆ గ్యాస్ని మనం కంబషన్ చేయడం వల్ల వచ్చిన హీటు ఈక్వల్ టు ఈ వాటర్ ఏదైతే దాన్ని అబ్జార్వ్ చేసుకుందో ఆ హీట్తో సమానం సో హీట్ లెబరేటెడ్ బై గ్యాస్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ బై వాటర్ సో ఇక్కడ హీట్ లెబరేటెడ్ బై గ్యాస్ వివో సో వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇంటూ హయ్యర్ కెలోర్ఫిక్ వాల్యూ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ సి ఇంటూ టీ టూ మైనస్ టీ వన్ సో మనకి హైయర్ కెలోరిఫిక్ వాల్యూ కావాలి కాబట్టి ఈ వివోని ఇటువైపు పంపించుకుంటే సో మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది వస్తుంది సో మనకి టెంపరేచర్ అనేది ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్లు ఉన్నాయి సో దీని ద్వారా ఏంటి అంటే మనం దాని యొక్క ఆ గ్యాస్ ఏదైతే మనం కనుక్కోవాలనుకున్నా దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ హైయర్ కెలోరిఫిక్ వాల్యూ కానీ లోవర్ కెలోరిఫిక్ వాల్యూ కానీ రెండింటినీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఇది బేసిక్గా జంకర్స్ గ్యాస్ కిలోమీటర్ ఎలాగా వర్క్ చేస్తుంది ఏంటి అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి